సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ ఇంత అటాక్ ఆమె చేస్తుంటే ఈ స్థాయిలో మాట్లాడుతుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి రెస్పాన్స్ ఉంటుంది ఏం చేయమంటావు చెప్పు ఏం చేయమంటావు నువ్వు మీరు మీరు చెప్పండి ఏం రెస్పాన్స్ కమ్మంటాడు ఇవి మాట్లాడే మాటకు ఒక్కదానికన్నా అర్థం ఉందా ఏం వాగితివి ఆడ వాగినవు తెలంగాణ ఈడ వాగినవు ఆంధ్రప్రదేశ్ ఆడ వాగినవు కోడలను ఈడ వాగుతున్నావు బిడ్డ ఆడ వాగిన ముఖ్యమంత్రి వ్యతిరేకం ఈడ వాగుతున్న ముఖ్యమంత్రి వ్యతిరేకం అరే ఆడ జరిగింది ఏంది ఈడ జరిగింది ఏంది రాజకీయంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కదా మాట్లాడాలి కదా ఆయన కూడా ఆన్సర్ లేదండి సొంత జిల్లాలో సొంత ఊర్లో లేదు ఒకటి బాగా గుర్తుంచుకోండి నిజంగానే ఆమె మనస వాచ కర్మన రాజశేఖర రక్తం పంచుకున్న బిడ్డగా ఆమెకు నిజంగానే బాధ అయితే మాలాంటి కూడా సపోర్ట్ చేస్తారు నీ చూడు నీ ఎపిసోడ్ మొత్తం చూడు నీ పెళ్లి కాడికి వెళ్ళి పెళ్ళి అప్పుడు కూడా నువ్వు మా అన్నను కంటతడి పెట్టి అవునా నాలో నాతో పుస్తకంలో రాసిరు కదా విజయమ్మగారే రాసింది ఈయన పెళ్లి ఈమె పెళ్లి విషయం మొత్తం రాసింది సరే నేను ఇక పర్సనల్ అంతా లోతుకు పోదు కానీ మా అన్న కేర్ కాదు కంట పెట్టాను రాజశేఖర రెడ్డి గారు టైగర్ అండి ఆయన చూస్తే మంచి మంచి వాళ్ళు గదగదలాడతారు అటువంటి మనిషిని రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు బ్రతికి ఉండి ఉంటే ఏమని అనుకునేవాళ్ళు రెడ్డి గారు ఎవరిని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఈ పరిస్థితులు ఉండకపో కదా అదే కదా నాకు నా బాధలు ఏందంటే రాజారెడ్డి గారి కుటుంబం అన్నా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అన్నా విజయమ్మ గారన్నా జాజిరెడ్డి గారన్నా పెద్ద భారతమ్మన్నా వివేకమన్న పక్కన ఉన్నటువంటి సివి సుబ్బారెడ్డి గారన్న మనోహర్రెడ్డి గారన్నా భాస్కర్ రెడ్డి గారన్నా ఇలా కుటుంబం అంతా అసలు విజయమ్మ గారిని అక్క అంటారు ఆమెంత పగడ్బందిగా ఒక ముఖ్యమంత్రి భార్యగా గున్న అంతే ఒక పార్లమెంట్ మెంబర్ కు భార్యగా ఉన్నా అంతే ఒక ఎమ్మెల్యేకు భార్యగా ఉన్నా అంతే ఓ డాక్టర్కి ఉన్నప్పుడు కూడా విజయమ్మ గారు అంటే ఆ ఇంట్లో ఒక పెద్దదికు నువ్వు అటువంటి మనిషిని నువ్వు పక్కన పెడితేవే ఏం చెప్పింది మా విజయమ్మ ఆంధ్రప్రదేశ్కు నా కొడుకును అప్పజెప్పినా నా కొడుకును కాపాడుకోండి రాజశేఖర రెడ్డి గారు దివంగతులు అయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎంత నష్టపోయిర్రో నేను ఒక్కదాన్ని అంత నష్టపోయినా అయినా నా కొడుకును మీ చేతిలో పెడతాను అలా చెప్తే ఆయన నూటికి నూరు శాతం తల్లి చెప్పిన మాట జవదాటకుండా ముందుకు పోయింది కదా ఇక్కడ వచ్చే వరకు ఏం చేసింది ఖమ్మంలో ప్రజాసంకల్ప యాత్రలో చెప్పింది నా బిడ్డను అక్కడ జగన్ గారు చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్ప చెప్తే నేను తెలంగాణ ప్రజలకు అప్ప చెప్తున్నాను చెప్పింది చెప్పింది కొంచెం తల్లి చెప్పిన మాటలన్నా నీకు ఇంత ఇంకా ఇంక జ్ఞానం ఉండదా అయ్యో మా అమ్మ చెప్పింది బతుకో సావో గెలుచో ఓటమో నిలబడతామో నిలబడమో తెలంగాణ రాష్ట్ర సమితి అసలుంటిది నరసింహారావు గారు రెండు వేల నాలుగులో పొత్తు రెండు వేల తొమ్మిదిలో పొత్తు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు నిలబడలేదు రాజకీయ పార్టీ పెట్టంగానే మనం ఎన్నికలకు పోవాలని ఏం లేదు మన పార్టీని బలోపేతం చేసుకొని తర్వాత పోతాం అక్కడ అది చెయ్యకుండా నువ్వు తల్లి మాట కూడా నువ్వు దేవదాటివే ఇలా ఏం విలిపించినావు చనిపోయిన నాయనకేం వినిపించినవు విజయం గారు మాట్లాడాలి కదా ఏం మాట్లాడుతుంది పాప ఇద్దరు రెండు కండ్లు ఏం మాట్లాడుతుంది కానీ పోతుంది రాజశేఖర్ ఇప్పుడు మాట్లాడుతుంది షర్మిల గారికి సపరేట్గా అభిమానులు అంటూ ఎవరు ఉండరు ఈ రాష్ట్రంలో లేదు జగన్మోహన్ రెడ్డి గారికి సరే ఆ పదేళ్లలో ఆయన పార్టీ పెట్టుకున్నారు కాబట్టి ఆ పార్టీ ఫాలోవర్స్ ఉంటే ఉండొచ్చు బట్ మూడు నాలుగు దశాబ్దాలుగా ఇప్పుడు వీళ్ళు వీళ్ళు అనుభవిస్తున్నదా వీళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళంతా రాజశేఖర్ ఒకటి నరసింహరావు గారు ఇప్పుడు విజయమ్మ గారు మాట్లాడాలంటారు మీరు నేను షర్మిలమ్మ అంతా దిగజారిపోయి మాట్లాడడానికి సిద్ధంగా లేను షర్మిలమ్మ తెలంగాణలో ఉన్నప్పుడు ఒక్క రోజన్న మా కుటుంబం చీలిపోయింది మా అన్నకు నాకు విభేదాలు ఉన్నాయి దానికి సాక్ష్యం దేవుడు దానికి సాక్ష్యం మా అమ్మ అని చెప్పి ఉంటే నేను సంతోషపడు అక్కడ ఏం ఇక్కడ ఇక్కడొచ్చి ఏం చేసింది నేను గట్టిగా మాట్లాడినా ఒక ఛానల్లో నేను గట్టిగా మాట్లాడే వరకు ఛానల్లో వచ్చి ఏం మాట్లాడిందంటే దీనికి సాక్ష్యం రాఘవన్నకు తెలవకుండొచ్చు మా అమ్మనే సాక్ష్యం అన్నది అంటే తల్లి ఇప్పుడు బయటకు వచ్చి రాఘవనుడికి చెప్పింది తప్పు నా బిడ్డ చెప్పింది రైటు మా ఇల్లు చీల్చు చీల్చడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని ఆ కన్నతల్లి వచ్చి చెప్పాలి ఇదా ఇది ఆమెకు పరీక్ష ఈ పరీక్ష నన్ను తల్లికి పెట్టేది ఎంత బాధ చెప్పండి నరసింహారావు గారు తన పొయ్యి పదిహేను అవుతుంది సెప్టెంబర్ సెకండ్ వస్తే ఒక తల్లికి ఈ క్షోభ ఉండవలసిందా చెప్పు కొడుకు వల్ల నీకు ఏమైనా క్షోభ అవుతుందా భారతమ్మ కూడా జగన్ గారి భార్య కన్న తల్లిలాగా చూసుకుంటుంది విజయమ్మ గారు కుటుంబాన్ని కూడా అట్నే నేను చూసుకుంటుంది కుటుంబంలో ఎవ్వరు కూడా విమలమ్మ కావచ్చు పెదభారతమ్మ కావచ్చు రాజశేఖర తమ్ముళ్ళు కావచ్చు మనోహర్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళు భాస్కర్ రెడ్డి గారు కావచ్చు అన్ని కుటుంబంలో ఇలా ముఖ్యమంత్రి భార్యగా అమ్మాయి ఉండదు నువ్వు ఆ అమ్మాయిని కూడా బయటకు గుంజే ప్రయత్నం చేస్తే ఎట్లా పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు క్యారెక్టర్ చేస్తారు తప్పు కదా ఇది